తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశికి 2019 ఆగస్టు మాసంలో ఈ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయని చెప్పని కూడా అనుకోవాలి. పునర్వస నక్షత్రము 4వ పాదము, పుష్యమీ నక్షత్రము 4 పాదములు, ఆశ్లేష నక్షత్రము 4 పాదములు కర్కాటక రాశిగా చెప్పుకోవాలి. కర్కాటక రాశికి ఆధిపత్యం వహించేది చంద్రుడు. దదంక తుషారాధం క్షీరోవరణ సంభవం నమామి శిశునం శోభం శంభోర్భ కూటభూషణం. చంద్రుడు విశేషమైనటువంటి ఫలితాలు తీసుకొచ్చి పెడతాడు. కర్కాటక రాశికి గురుడు అనుకూలంగా ఉన్నాడు. అయినా బాధపడాల్సిన భయపడాల్సిన అవసరం లేదు. గత కొంతకాలముగా ఇబ్బంది పడుతున్నటువంటి మీరు, ఈతి బాధలు అనుభవిస్తున్నటువంటి మీరు, రావాల్సిన ధనం రాలేదు, ఇవ్వవలసినటువంటి కమిట్మెంట్స్ ఇవ్వలేదు, రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో మాకు నష్టం ఆటలిందనుకుని బాధపడుతున్నటువంటి మీకు ఆగస్టు మాసంలో ఒక శుభవార్త వింటారు. ఆనందదాయకమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. ఆరోగ్యపరమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. బంధువులు మూలకంగా మీకు మంచి ఆనందదాయకమైనటువంటి విషయాలు గోచరిస్తాయి. నూతనమైనటువంటి గృహోపకరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎలక్ట్రానిక్ మీడియా, పేపర్ సంబంధమైనటువంటి రంగాల్లో కొనసాగేటువంటి వ్యాపారవేత్తలు కూడా బాగా వీళ్ళకి జోరందుకునేటువంటి వ్యాపార రంగంగా కూడా, వ్యాపార సమయంగా కూడా వీరికి చెప్పుకోవాలి. కర్కాటక రాశి చాలా బాగుంది ఆగస్టు మాసం అని చెప్పి చెప్పుకోవాలి. ఆగస్టు మాసంలో వీరు చేయించవలసినటువంటి పరిహారాల విషయానికి వచ్చినప్పుడు ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ మీకు విష్ణాలయం ఉంటే, వెంకటేశ్వర స్వామి కావచ్చు, కళ్యాణ వెంకటేశ్వర స్వామి కావచ్చు, అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి కావచ్చు, ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఉప్పిలి అప్పన్న స్వామి కావచ్చు, కుంభకోణంలో ఉంటాడు స్వామి, విష్ణు ఆలయానికి వెళ్ళి విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం, గోవిందనామాలు పారాయణం చేయడం, విష్ణువుకు చేసే తులసి మాలను సమర్పించడం ద్వారా కర్కాటక రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేదానికి ఆస్కారం కనబడుతుంది. శ్రేయోదాయకం, శుభం.